హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కిచెన్ తెలుగు. ఈరోజు టమాటో రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో హోల్ గరం మసాలా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చే ఇవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటో ముక్కలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. టమాటో ముక్కలు కొద్దిగా మగ్గాక 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయి, 2 పచ్చిమిర్చి, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, షాజీరా వేసి, 1 చిన్న టమాటా వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా హోల్ గరం మసాలా వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఈ మిశ్రమంలో వేసుకోండి. వేసుకొని 5 మినిట్స్ బాగా కుక్ అయ్యేదాకా ఉంచండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో రైస్ ఫ్రై చేసుకొని 1 కప్పు బాస్మతి రైస్కి 1 టీ స్పూన్ల కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ని. ఇప్పుడు 5 మినిట్స్ కుక్ చేసుకోండి. కుక్ చేసుకొని ఒకసారి కలబెట్టి లిడ్తో క్లోజ్ చేసి 1 విజిల్ వచ్చే వరకు మనం కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. అంతే, 1 విజిల్ వచ్చింది, తీసి చూద్దామండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొద్దిగా ఆరాక పొడి పొడిగా అవుతుంది. చాలా సూపర్ టేస్టీ టమాటో రైస్ రెడీ. సింపుల్గా టమాటో రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.